గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ అంత గొప్పగా లేవు ఈ మార్నింగ్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి. వాల్ స్ట్రీట్ ర్యాలీకి బ్రేక్ పడింది. డౌ జోన్స్ 1.53% నష్టపోయింది. ఎస్అండ్పి 500.74%, నాస్డాక్ అఫ్ కోర్స్ కూడా నష్టాలతోనే ముగిసింది. ఎన్విడియా స్టాక్ 9% పెరిగినప్పటికీ, ఎన్విడియా రికార్డ్ బ్రేకింగ్ నెంబర్స్ని మనం చూసాం. రికార్డ్ డివిడెండ్, అలాగే స్టాక్ స్ప్లిట్, ఇవన్నీ కూడా మార్కెట్ను ఉత్తేజపరిచాయి. కానీ ఆ తర్వాత కొంత అక్కడ వచ్చిన లోకల్ డేటా మార్కెట్స్కు నెగిటివ్గా కనపడటంతో నష్టాలతో ముగిశాయి. అయితే నాస్డాక్ ఈ సంవత్సరంలో 13% పెరిగింది. మన నిఫ్టీ ఓన్లీ 5.5% పెరిగింది ఇయర్ టు డేట్ 2024లో కనుక చూస్తే. కాబట్టి మనం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాం అనుకునే సమయంలో నిన్న ఒక మ్యాసివ్ ర్యాలీ చూసాం, ఒక మేజర్ ర్యాలీ చూసాం. కారణం షార్ట్ కవరింగ్. రెండు విషయాలు జరిగాయి. ఒకటి, ఎఫ్ఐఐస్ క్యాష్ మార్కెట్లో కొన్నారు 4,670 కోట్ల రూపాయల మేరకు. అలాగే ఫ్యూచర్స్లో వాళ్ళ షార్ట్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఎక్స్పైరీ ఉండింది, దానికి తోడుగా ఎలక్షన్ అవుట్కమ్కి సంబంధించిన నెరేటివ్ రూలింగ్ పార్టీకి అనుకూలంగా కూడా కనిపిస్తోంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ కారణంగా వాళ్ళకున్న 2.19 లాక్ కాంట్రాక్ట్స్ని బుధవారం నాటికి 2.19 లాక్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్న పరిస్థితిని 0.98 లాక్ కాంట్రాక్ట్స్కి తగ్గించుకున్నారు. అంటే షార్ట్ పొజిషన్స్ని కట్ చేసుకున్నారు. ఇది మనకి ఎఫ్ఐఎస్ పరంగా కనిపించింది. దీనికి మళ్ళీ కారణాలు వెతికితే ఆర్బీఐ డివిడెండ్ ఏదైతే వచ్చిందో ఆ డివిడెండ్ మార్కెట్ను ఉత్తేజపరిచిందని చెప్పాలి. ఒక సర్ప్లస్ బొనాంజా ఏదైతే ప్రభుత్వానికి ఆర్బీఐ డివిడెండ్ రూపంలో వచ్చిందో అది మార్కెట్స్ను చాలా చాలా ఉత్సాహపరిచిందని చెప్పాలి. ముఖ్యంగా లార్జ్ క్యాప్ స్టాక్స్. నిన్న విచిత్రం ఏంటంటే మార్కెట్ నిఫ్టీ 370 పాయింట్లు పెరిగింది, సెన్సెక్స్ 1200 పాయింట్లు పెరిగింది, ఇవన్నీ జరిగాయి. కానీ ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోస్ కొంతమంది అయితే నష్టాలతో ఉండి ముగిసాయి, లేదు ఫ్లాట్గా ఉన్నాయి, లేదో స్వల్ప లాభంతో ఉన్నాయి. కారణం ఏంటి అంటే మిడ్ స్మాల్ క్యాప్స్ నిన్న అండర్ పెర్ఫామ్ చేశాయి, పార్టిసిపేట్ చేయలేదు లేదా అండర్ పెర్ఫామ్ చేశాయి. ఇది మనకు నిన్న కనిపించినటువంటి ఒక వైరుధ్యం. అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ స్పష్టంగా కనిపించింది, ముఖ్యంగా లెడ్ బై ఫైనాన్షియల్స్. నిఫ్టీ 370 పాయింట్లు 57 పాయింట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్లనే జరిగింది. అలాగే ఎల్ఎన్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కంట్రిబ్యూట్ చేశాయి నిన్నటి నిఫ్టీ ర్యాలీ కావచ్చు, సెన్సెక్స్ ర్యాలీ కావచ్చు. సో గత కొంతకాలంగా మన మార్కెట్స్ ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తున్నాయి, గ్లోబల్ క్యూస్తో అంతగా ప్రమేయం లేకుండా, నిమిత్తం లేకుండా మూవ్ అయ్యాయి. అందుకనే మనం అండర్ పెర్ఫామ్ చేసాం. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఐఎస్ పొజిషనింగ్ అండ్ ఎలక్షన్ సైకిల్, ఈ రెండు ప్రభావం చూపించాయి మన మార్కెట్స్ మీద. ఎఫ్ఐఎస్ ఏమో సెల్ చేస్తూ వచ్చారు, వరుసగా సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఎక్సెప్ట్ నిన్న మాత్రం వాళ్ళు భారీగా కొన్నారు. డిఐఎస్ ఓన్లీ 146 క్రోర్స్ వర్త్ స్టాక్స్ మాత్రమే కొన్నారు. సో ఇది మనం గమనించాల్సి ఉంది. రెండోది ఎలక్షన్ సైకిల్. నార్మల్గా 2019లో కూడా ఇలాగే జరిగింది. ఒక 4 ఫేజెస్ అయ్యేంత వరకు మార్కెట్స్ నిఫ్టీ 4% నష్టపోయింది. ఆ తర్వాత లాస్ట్ ఫేజెస్లో నిఫ్టీ అమాంతం పెరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. ఫస్ట్ 4 ఫేజెస్ నిఫ్టీ నష్టపోయింది, 5th ఫేజ్ నుంచి రికవరీ స్టార్ట్ అయింది. నిన్న అంటే రేపు ఇప్పుడు 6th ఫేజ్ ఉంది మనకు, May 25th. సో రేపటి 6th ఫేజ్కి ముందు నిఫ్టీలో ఒక భారీ ర్యాలీ చూసాం. బహుశా ఇది కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ లీడర్షిప్ రోల్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకులో నిన్న హ్యూజ్ డెలివరీ బయింగ్ జరిగింది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఏం కొంటారు, వాళ్ళు ఫస్ట్ కొనే స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, మేబీ ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఉంటుంది, ఎల్ఎన్టీ ఉంటుంది, రకరకాల ఇతర స్టాక్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎఫ్ఐఎస్ కొనుగోళ్ళు, ఎఫ్ఐఎస్ నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఎందులో ఎక్కడ ఉండాలి అనేది మీరే నిర్ణయించుకోండి. ఐదర్ ఎఫ్ఐఐ డామినేటెడ్ స్టాక్స్లో ఉంటారా, అంటే బ్యాంక్స్, ఫైనాన్షియల్స్, ఎఫ్ఎంసీజీ, సమ్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేమ్స్ వీటిలో ఉంటారా, లేదా హెచ్ఎన్ఐస్ రిటైల్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే డిఫెన్స్, రైల్వేస్, పిఎస్యూస్, అదానీ గ్రూప్ స్టాక్స్ వీటిలో ఉంటారా. ఇప్పుడు అదానీ గ్రూప్ స్టాక్స్ నిన్న మనం చూసాం 17.5 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ నిన్న పెరగడం చూసాం. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ నిన్న 8% పెరిగింది. మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం విప్రోని తొలగించి సెన్సెక్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్ని జాయిన్ చేర్చుతారట అని. అందువలన నిన్న అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్లో ఒక్కసారిగా 8% జంప్ చూసాం. ఫండ్ రైజింగ్ ప్లాన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు, దానికి కూడా ఐ థింక్ ఇవాళ రేపు బోర్డు మీటింగ్ కూడా ఉంది. కానీ
ఒక హోల్డింగ్ కంపెనీగా అదానీ ఎంటర్ప్రైజెస్కి ఒక విశిష్టత ఉంది అదానీ గ్రూప్ మొత్తంలోనూ. అలాగే అదానీ పోర్ట్స్ 4% పెరిగింది, 5% పెరిగింది నిన్న. అంబుజా సిమెంట్స్, టోటల్ గ్యాస్, ఏసీసీ, ఇలా ఈవెన్ ఎన్డీటీవీ లాంటి స్టాక్ కూడా 7.6% పెరిగింది నిన్న. కాబట్టి అదానీ గ్రూప్ ఈజ్ వన్ ఫ్యాక్టర్. సో రిటైల్ ఇన్వెస్టర్స్ డామినేట్ చేసే పిఎస్యూస్, డిఫెన్స్, రైల్వేస్ అదానీ గ్రూప్ స్టాక్స్లో ఉండాలా? లేకపోతే ఇప్పటికి కూడా నాకేమనిపిస్తుందంటే బీ విత్ ది లార్జ్ క్యాప్ స్టాక్స్. మనం కొంతకాలం క్రితం అనుకున్నాం లార్జ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేసే సమయం ఎంతో దూరంలో లేదు, దగ్గరకు వస్తుంది అని. అది మొదలైంది. ఇప్పుడు బహుశా లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎఫ్ఐఎస్ ఇక్కడ నుంచి కొంత కొనుగోళ్ళు, వాళ్ళు ఏదో ఎగబడి కొంటారని కాదు, బట్ కొద్దిగా ఆచితూచి కొనే అవకాశం అయితే ఉంది. దాన్ని మనం గమనించాలి. ఇది ఎలక్షన్ ట్రేడ్ అండి. ఎఫ్ఐఎస్ ఎందుకు అంత భారీగా కొన్నారు, డిఐఎస్ఎన్ ఎందుకు అంతగా తక్కువగా కొన్నారు అంటే వాళ్ళు చాలా కాలంగా అమ్ముతూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా లాంగ్ పొజిషన్స్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించవచ్చు. అండ్ మేబీ చైనా లాంటి కంట్రీస్లో ఆల్రెడీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి ఇండియా వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. బట్ ఎలక్షన్ ట్రేడ్ ఎలా ఉండాలి అంటే మేబీ నెక్స్ట్ ఫ్యూ డేస్ లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు, బట్ థర్డ్ రోజు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ భారీగా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ రోజున మనకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, సాటర్డే అది, సండే ట్రేడింగ్ ఉండదు, మండే ఉంటుంది ట్రేడింగ్ థర్డ్ రోజు. సో థర్డ్ రోజు చాలా హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో తప్పకుండా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుంది. బహుశా 300+ మనకు కనిపించినా కూడా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు, బీజేపీ అలోన్, ఎన్డీఏ కాకుండా. సో దాన్ని మార్కెట్ పాజిటివ్గా తీసుకొని కొంత మార్నింగ్ బయింగ్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ మధ్యలో సెల్లింగ్ వచ్చే అవకాశాలు లేకపోతే ఫోర్త్ మాత్రం కంప్లీట్గా హ్యూజ్ వొలటిలిటీ ఉంటుంది. ఎలక్షన్ నెంబర్స్ వస్తున్న కొద్దీ మేబీ సెలాన్ న్యూస్ కొంతమంది ఫాలో కావచ్చు, కొంతమంది మేబీ లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మొత్తం మీద వొలటిలిటీ అయితే స్వింగ్స్ మాత్రం చాలా హ్యూజ్గా ఉంటాయి. ఆ రోజు ట్రేడింగ్కి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ట్రేడింగ్ పోర్ట్ఫోలియోస్ని కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. బట్ డోంట్ సెల్ యువర్ కోర్ పోర్ట్ఫోలియోస్ అండి. ఎట్టి పరిస్థితులు నమ్మద్దు. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ కొంత సెల్లింగ్ వచ్చినా కూడా, అంటే ఐ మీన్ జూన్ 4th తర్వాత కొంత సెల్లింగ్ వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ క్యాబినెట్ ఫార్మేషన్, బడ్జెట్ సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్, వీటన్నిటితో మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. రాబోయే 10-15 డేస్ కూడా బీ స్టాక్ స్పెసిఫిక్ అండ్ హ్యావ్ ఏ బయాస్ టువర్డ్స్, పాజిటివ్ బయాస్ టువర్డ్స్ లార్జ్ క్యాప్స్. అండ్ మనం బ్యాంక్ నిఫ్టీ ఇంకా కూడా మనకు ఆల్ టైమ్ హై దగ్గరగా లేదు, 1200 పాయింట్స్ పెరగాలి, 49,974 ఇంతకుముందు మనం చూసినటువంటి హై. సో ఆ లెవెల్ని క్రాస్ చేయడానికి బహుశా మండే ట్యూస్డేలో ఆ పని జరిగే అవకాశం కనిపిస్తుంది, ప్రొవైడెడ్ ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి కౌంటర్స్లో జరుగుతున్న బయింగ్ కొనసాగితే. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర లేదు. ఫర్ ఇన్స్టాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై, కాబట్టి అక్కడ ఇంకా క్యాచప్ జరగాల్సి ఉంది. ఐటీ ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర లేదు. మిగతా మెటల్స్, ఇటల్స్ ఇవన్నీ పెరిగాయి. కాబట్టి ఇది దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, నిఫ్టీ ఆల్ టైమ్ హైకి చేరింది, బ్యాంక్ నిఫ్టీ ఐటీ పార్టిసిపేట్ చేయకపోయినా కూడా, అంటే ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది మనం మార్కెట్స్లో గమనిస్తున్నాం. మెటల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆటో స్టాక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎఫ్ఎంసీజీ సెలెక్టివ్లీ ఫార్మా స్టాక్స్, కొన్ని రోజులు ఫార్మా అవుట్ పెర్ఫామ్ కూడా చేస్తుంది. ఇలా మనకు ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ జరగటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది, ఈసారి కూడా అలా జరుగుతుంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, రిజల్ట్ సీజన్ ఆఫ్కోర్స్ కొనసాగుతుంది, బట్ ఎలక్షన్ సైకిల్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మార్కెట్స్ మీద. 6th ఫేజ్ జరిగే సమయానికంటే మనకు జూన్ 1st సిక్స్త్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. సో ఈ 5-6 రోజులు ఎలా బిహేవ్ చేయాలి ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు? కాషన్ ఇస్ ద వాచ్ వర్డ్ అండి, క్లియర్ కట్గా చెప్తున్నాను రిపీటెడ్లీ అనమాట. కాషియస్గా మాత్రం డెఫినెట్లీ ఉండాలి. నిన్న ర్యాలీ ఏదైతే లార్జ్ క్యాప్స్లో వచ్చిందో కొంచెం లాప్ సైడెడ్ అని కూడా చెప్పచ్చు అనమాట. అండ్ దాంతో పెద్దగా ఇన్వెస్టర్స్ బెనిఫిట్ అయ్యారంటే అవ్వలేదని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ఫ్యాక్ట్ పెరగటం కంటే కూడా నష్టపోవటం కూడా మనం చూసాం. అంటే బయాస్ ఏదైతే లార్జ్ క్యాప్ ఉందో లార్జ్ క్యాప్లో షార్ట్స్ కవరింగ్ అయినాయి అని చెప్పేసి అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్లో ఎఫ్ఐఎస్ పొజిషన్స్ షార్ట్స్ పెరుగుతున్నాయి 2012 తర్వాత హైయెస్ట్ ఉన్నాయని మనం ఏదైతే అంటా ఉన్నాం రిపీటెడ్లీ. పొజిషన్స్ షార్ట్ ఎక్కడ ఉంటాయండి, ఉంటే అయితే నిఫ్టీ స్టాక్స్లో ఆర్ ఎఫ్ఎండో స్టాక్స్లోనే ఉంటాయి, ఎందుకంటే అక్కడే పొజిషన్స్ క్యారీ చేయగలుగుతారు కాబట్టి.
అండ్ అక్కడ ఎంత కవరింగ్ అయిందనడానికి నిదర్శనం నిన్న 219,000 ఓపెనింగ్ ఉన్న షార్ట్ పొజిషన్స్ ఎఫ్ఐఐసి ఎండ్ ఆఫ్ ది డేకి 98,000 క్రోర్స్ తగ్గినాయి. అంటే దాదాపు 120,000 crore వరకు అనమాట దాదాపు షార్ట్ కవరింగ్ చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ హెస్ రిజల్టెడ్ ఇన్ నియర్లీ 360 point ర్యాలీ అనమాట నిఫ్టీలో వచ్చేయటం కూడా మనం చూసాం. అయితే ఎక్కడ అండర్ ఓనర్షిప్ ఉండి షార్ట్స్ బిల్డప్ చేశారో ఆ సెగ్మెంట్ కనుక కేర్ఫుల్ గా చూస్తే కనుక బ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళు ఇదివరకే ప్రాఫిట్స్ కూడా ఇందులో బుక్ చేసుకుని అగ్రెసివ్ గా షార్ట్స్ పెట్టడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అందులో కవరింగ్ రావటం తోటి నిన్న వన్ సైడెడ్ గా బ్యాంక్ స్టాక్స్ పెరగటం చూసాం. అండ్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఏదైతే కనుక అదానీ కోల్ స్కామ్ అని ఒకటి లో క్వాలిటీ కోల్ తోటి అనమాట ఏదో స్కామ్ జరిగింది అని చెప్పి రూమర్స్ వచ్చినప్పుడు అనమాట అదానీ స్టాక్స్ లో ఎక్కడైతే షార్ట్స్ బిల్డప్ అయినాయో అవి కవరింగ్ అవటం కూడా చూసాం. అండ్ మోర్ ఓవర్ బీజేపీకి క్లోజర్ గ్రూప్ కాబట్టి వన్స్ బీజేపీ వస్తే నథింగ్ నో ప్రాబ్లం ఫర్ అదానీస్ అన్నట్టు అనమాట. క్లియర్లీ నిన్న ఆల్ 11 లిస్టెడ్ స్టాక్స్ ఆఫ్ అదానీ గ్రూప్ పెరిగింది, ఏదో ఒకటి రెండు కాదనమాట, ఆల్ 11 స్టాక్స్ పెరిగినాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అండ్ ఇండికేషన్, ఎందుకంటే ఊరికినే ఎలా మీరు తోటి ఎవరైనా సరే ఇట్లాంటి కవరింగ్ కూడా చేయరు అన్లెస్ సమ్ డెసిసివ్ యాక్షన్ అనమాట మైండ్ సెట్ కూడా ప్రిపేర్ అయితే తప్పింది. అండ్ నిన్న బ్యాంక్ స్టాక్స్ లో కూడా చూసాం ఆల్ 12 స్టాక్స్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి నిన్న పాజిటివ్ గా క్లోజ్ అవుతుంది చూసాం. నాట్ ఎవ్రీ టైమ్ అనమాట ఇట్లా అక్రాస్ ద బోర్డ్ ర్యాలీ ఉన్నప్పుడే ఇట్లా క్లోజ్ అవుతాయి కానీ, బట్ అదర్వైజ్ అట్లీస్ట్ ఒకటి రెండు అన్నా ఇప్పుడు నెగిటివ్ లో క్లోజ్ అవటం చూస్తాం. నిన్న ఆల్ 12 అనమాట పాజిటివ్ గా క్లోజ్ అయినాయి బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇష్యూ పక్కన పెడితే గ్లోబల్ క్యూస్ ఎట్లా ఉన్నాయి గొప్పగా అయితే లేవు మనం చూస్తున్నాం, కానీ 6 successive days ఇప్పుడు మార్కెట్స్ పెరిగినాయి కాబట్టి మేబీ ఒక మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ వస్తుందా, ఎందుకంటే సైకలాజికల్ లెవెల్ 23,000 ఇప్పుడు ఏదైతే ఉందో అనమాట అది క్రాస్ అవ్వలేదు, అది క్రాస్ అయ్యి నిలబడితేనే నేను అనుకోవటం 22,800 మేజర్ సపోర్ట్ అవుతుంది. ఇవాళ కూడా మేజర్ సపోర్ట్ 22,800 కింద చూడాలన్నమాట ఇంట్రాడే కరెక్షన్స్ వచ్చినా కూడా, అండ్ దాన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని కూడా చెప్పాను. ఇవాళ ఒక ఆర్టికల్ కూడా రావటం చూసాం మనం బర్న్స్టైన్ అనమాట, ఈస్ అన్ వెల్ యాక్సెప్టెడ్ వెల్ నోన్ ఎఫ్ఐఐ ఫండ్ మేనేజర్ అనమాట. ఆయన చెప్పటం మామూలుగా ఏమవుతుంది రిజల్ట్స్ ఏ విధంగా వస్తే ఎట్లా ఉంటుందని, ఎన్డీఏ 340 పైన ఉంటే కనుక డెఫినెట్లీ ఒక మార్కెట్ ర్యాలీ ఉంటుంది, ఆ మార్కెట్ ర్యాలీతో పాటు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది. అండ్ ఫుల్ ఇయర్ కి మేబీ నిఫ్టీ డబుల్ డిజిట్ గెయిన్స్ రావచ్చు కానీ లో డబుల్ డిజిట్ గెయిన్స్ ఉంటుంది అని చెప్పేసి అని అంటారు. అదే విధంగా 290 to 340 మధ్యలో ఎన్డీఏ వస్తే కనుక మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ షార్ట్ టర్మ్ కూడా వస్తుంది, అండ్ హై సింగిల్ డిజిట్ రిటర్న్స్ కంటే ఎక్కువగా రాకపోవచ్చు నిఫ్టీకి సంవత్సరం అని. అదే ఎన్డీఏ లెస్ దాన్ 270 seats వస్తే మాత్రం డెఫినెట్లీ హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అండ్ లో రిటర్న్స్ ఆర్ నెగిటివ్ రిటర్న్స్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుందని కాషన్ చేయటం జరిగింది. ఇవాళ మనీ కంట్రోల్లో ఆర్టికల్ ఉంది కేర్ఫుల్ గా అనమాట ఆ లెవెల్స్ కూడా నోట్ చేసుకుంటే ఒక విధంగా అడ్వైజబుల్ అని చెప్పేసి కూడా అంటారు. సరే ఇష్యూ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది అది పక్కన పెట్టేస్తే మాత్రం మనం మార్కెట్ లో ఇండివిజువల్ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి న్యూస్ కి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి అంటానికి నిన్న ఏదైతే కనుక ఆర్బీఐ స్టెప్ అనమాట మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఆర్బీఐ హ్యూజ్ డివిడెండ్ అనమాట, దాంతో ఏంటి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కొత్త గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా స్పెండింగ్ ఏదైతే ఈ ఎలక్షన్ కి ముందు స్పెండింగ్ అయ్యిందో తగ్గిందో బికాస్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఏదైనా సరే అగ్రెసివ్ గా ఉంటుంది నెక్స్ట్ 2 quarters లో, అంటే జూన్ తర్వాత క్వార్టర్ లో సెప్టెంబర్ ఎండింగ్ క్వార్టర్ డిసెంబర్ ఎండింగ్ క్వార్టర్ లోపల హ్యూజ్ గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఉండొచ్చని గవర్నమెంట్ స్టాక్స్ లోనే తిరిగి అనమాట యాక్టివిటీ కూడా జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ 3 sectors డిఫెన్స్ బ్యాంకింగ్ రైల్వేస్ మాత్రం కంటిన్యూస్ గా ఫోకస్ లో ఉంటాయి అనుకోవచ్చు. అండ్ డిఫెన్సివ్ బెట్స్ కింద చూస్తే కనుక ఫార్మా లో చూస్తున్నాం అన్ని హయ్యర్ బాటమ్స్ ఫామ్ అవుతున్నాయి స్లోగా స్టడీగా అనమాట, కాబట్టి మేబీ లారస్ లాంటి స్టాక్స్ న్యూ హైస్ కి వెళ్ళినా కూడా నేను సర్ప్రైజ్ కాను నెక్స్ట్ 1 week 10 days లో కూడా. కాబట్టి సెక్టార్స్ ని కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాను. ట్రేడ్ వైజ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ అనమాట స్టాప్ లాస్ అనమాట 22,800 స్టాప్ లాస్ కింద చూడండి వల్ల నిఫ్టీకి ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అదని చెప్పేసి అని అంటాను. ఇండివిజువల్ ఎఫ్ఎండో స్టాక్స్ లో చూస్తే కనుక డెఫినెట్లీ స్పెక్యులేటివ్ లాంగ్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ అనమాట లార్జ్ మూవ్ నేను 8%+ ఏ చేసిందో దాంతో బిల్డప్ అయినాయి, ప్లస్ టాటా స్టీల్ ఇండిగో అనే ఇటు ఇండిగోలో అనమాట బాగా బిల్డప్ అవుతున్నాయి. $1 billion+ ప్రాఫిట్ వచ్చింది ఈ సంవత్సరం, ప్రపంచంలోనే ఎయిర్లైన్ స్టాక్స్ ఇంత ప్రాఫిట్ చూపించడం వెరీ రేర్ అనమాట. అండ్ ఇండిగో చూపించింది స్లోగా పొజిషన్స్ అక్యుములేట్ అవుతున్నాయి అందులో కూడా బిర్లా సాఫ్ట్ క్యాన్ఫినోమ్ లో కూడా స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డ్ అయింది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అని చూస్తే కనుక లూపిన్
లూపిన్, దీపక్ నైట్రేట్, పేజ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మాలో షార్ట్స్. సన్ ఫార్మా వీక్ రిజల్ట్ చూసాం, లూపిన్ కూడా స్లైట్లీ బిలో ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి ఫ్రెష్ షార్ట్స్ కూడా పట్టడం మనం చూసాం. అండ్ డెలివరీ కన్విక్షన్ తోటి బయింగ్ ఎక్కడైందంటే కనుక డెఫినెట్లీ టాప్ ఆఫ్ ది లైన్ కోటక్ బ్యాంక్ ఉందన్నమాట. ఇప్పుడు చూస్తానే కోటక్ బ్యాంక్ లాస్ట్ ఆర్బీఐ ఏదైతే కనుక ఒక కాషన్ చేసిందో అప్పటి నుంచి చూస్తే కనుక స్టాక్ ఎంత పెరిగిందో అబ్జర్వ్ చేయొచ్చు. 17-15 దాకా వచ్చేసింది. ఇప్పటికి డెలివరీస్ పెరుగుతున్నాయి. శ్రీ సిమెంట్, కోటక్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఇండియన్ హోటల్స్, క్రాంప్టన్, పిడిలైట్ లో ఇటు లాంగ్ పొజిషన్స్ కూడా పెరగటం చూసాం. బ్యాన్ లిస్ట్ లో ఇంకా 11 స్టాక్స్ అట్లానే ఉన్నాయి అన్నమాట. మేజర్ చేంజెస్ ఏమీ లేవు. ఒక్క బయోకాన్, వోడాఫోన్ బయటకు వచ్చినాయి బ్యాన్ లిస్ట్ నుంచి, అది ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. అండ్ ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, బట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది సెలెక్ట్ స్టాక్స్ లో, కాబట్టి అక్కడ కూడా కాషియస్ గా ఉండాలి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో ఇండెక్స్ మేనేజ్మెంట్ అవుతుంది. ఇండెక్స్ మేనేజ్మెంట్ తో పాటు సైమల్టేనియస్ గా ఇటు లార్జ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, దానికి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా అంటారు. నిన్న ఓపెనింగ్ లో వచ్చిన స్టార్ హెల్త్ లో మూవ్ కానీ, ఇలా చాలా వరకు తాజ్ జీవికే కానీ, ఇలాంటివన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది డే అనమాట నామినల్ గెయిన్స్ తోటి క్లోజ్ అవటం మనం చూసాం. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఒకటి స్లోలీ మళ్ళీ వాటిలో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఏదైనా సరే రిజల్ట్స్ బాగున్న స్టాక్స్ లోనే ఇన్వెస్టెడ్ ఉండండి. బట్ అదర్వైజ్ ఈవెన్ యావరేజ్ గా రిజల్ట్స్ వచ్చినా కూడా నేను అనుకుంటున్నాను స్టాక్స్ లో కరెక్షన్ డెఫినెట్లీ వస్తుంది. స్టే ఇన్వెస్టెడ్ బట్ బీ కాషియస్ అంట. ఓకే, నిన్న లిస్ట్ అయిన గో డిజిట్ ₹300 ఫ్లాట్గా ఇష్యూ ప్రైస్ దగ్గరే లిస్ట్ అయింది, కానీ ఆ తర్వాత ఒక ఊపు అందుకుంది. 11-12% లాభంతో క్లోజ్ కావటం అనేది మనం గమనించాం. సో దట్స్ వన్ గుడ్ థింగ్. ఎందుకంటే ఐపీఓ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ ది ఇన్వెస్టర్స్. అలాగే నిఫ్టీ నిఫ్టీ సూచిస్తోంది ఒక వీక్ ఓపెనింగ్, కానీ చాలా నిన్న మార్నింగ్ కూడా అలాగే సూచించింది ఏదో 20-30 పాయింట్ల లాభాన్ని. కానీ అసలేం జరిగింది, తర్వాత మార్కెట్స్ షార్ట్ కవరింగ్ అనండి, బట్ దేర్ వాజ్ ఆల్సో సమ్ మ్యాక్రో ప్లే, ఆర్బీఐ డివిడెండ్. ఇప్పుడు ఆర్బీఐ బోనాంజా తర్వాత గవర్నమెంట్ ఇంకా ఇతర మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తోంది. 2.1 lakh crores ఆర్బీఐ డివిడెండ్, దీని తర్వాత పబ్లిక్ సెక్టర్, ఇతర పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి డివిడెండ్ రూపంలో మరొక 4,837 కోట్ల రూపాయలు రాబోతోంది. అండ్ స్పెక్ట్రమ్ సేల్కి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జూన్ జూలైలో వస్తుంది. దాని తర్వాత ఈ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ ఆక్షన్ మైన్ సేల్స్ ద్వారా ఒక్కొక్క మైన్ నుంచి ఎనీవేర్ బిట్వీన్ 250 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో రెవెన్యూ ప్రభుత్వానికి రాబోతుంది. సో వచ్చే ఏడాది అసలు ప్రభుత్వానికి, అంటే ఇప్పుడున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఎటువంటి ఫిస్కల్ కన్సర్న్స్ ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా వాళ్ళ ఫిస్కల్ డెఫిసిట్ అదుపులో ఉంటాయి, వాళ్ళు చేయదలుచుకున్నటువంటి క్యాపెక్స్ని చక్కగా చేయగలుగుతారు. ఇవన్నీ ఎకానమీకి మంచిది. ఇవాళ చంద్రశేఖర్ గారి స్టేట్మెంట్ ఒకటి చూస్తున్నాను నేను, సపోర్టెడ్ బై స్ట్రాంగ్, చంద్రశేఖర్ గారు అంటే టాటా గ్రూప్ చైర్పర్సన్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్, హెల్దీ బ్యాంకింగ్ సిస్టమ్, ఫేవరబుల్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్, ఒక థ్రైవింగ్ క్యాపెక్స్ సైకిల్ అండ్ రోబస్ట్ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియా ఈజ్ పాయిస్డ్ టు లీడ్ ది నెక్స్ట్ డికేడ్ అని. సో అన్నీ మంచి శుభశకునాలే కనిపిస్తున్నాయి. లెట్స్ బీ పాజిటివ్ అబౌట్ ది మార్కెట్స్. క్రాంతికారితో మాట్లాడదాం, అలాగే రాజేష్ గారి టెక్నికల్ కాల్స్ చూద్దాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రాజేష్ పాల్వే గారు తన ట్రేడింగ్ కాల్స్ పంపించారు. ఐటీసీ కొనమంటున్నారు, నిన్న రిజల్ట్ వచ్చింది ఐటీసీ, మనందరికీ తెలిసిందే. స్టాప్ లాస్ 431, టార్గెట్ 458. ఇన్ఫోసిస్ కూడా కొనమంటున్నారు, ఎఫ్ఐఎస్, డార్లింగ్స్ ఇవన్నీ కూడా. స్టాప్ లాస్ 1450, టార్గెట్ 1515, 1515 రూపాయలు. అశోక్ లేలాండ్ కొనమంటున్నారు, స్టాప్ లాస్ 207, టార్గెట్ 222. సో ఇది రాజేష్ పాల్వే గారి 3 ట్రేడింగ్ కాల్స్, 2 లార్జ్ క్యాప్ స్టాక్స్ ఐటీసీ, ఇన్ఫోసిస్, 1 అశోక్ లేలాండ్. అఫ్కోర్స్ కంటిన్యూస్గా అశోక్ లేలాండ్ బై అంటున్నారు రాజేష్ గారు, బహుశా టెక్నికల్లీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నట్లుంది. ఓకే క్రాంతి గారు, సరే 4వ తేదీ జూన్ 4తో ఈ గొడవంతా అయిపోతుంది, ఇక ఆ తర్వాత మళ్ళీ జీవితం షరామామూలే. అక్కడ నుంచి మళ్ళీ బడ్జెట్ వస్తుంది, ఆ తర్వాత
బడ్జెట్లో ఏమైనా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్లోనే కఠిన నిర్ణయాలు ఏమైనా ఉంటే తీసేసుకుంటారు, అయిపోతుంది గొడవ. ఆ తర్వాత ఫ్రెష్ మ్యాండేట్ కాబట్టి ఇప్పుడే అప్పుడే వాళ్ళని ఎవరు ఏమి చేయగలరు, చేయలేరు కాబట్టి. సరే ఆ తర్వాత అసలు విషయం, మనందరం మార్కెట్లో ఉన్నది ఫర్ కాంపౌండింగ్, ది ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్. ఆ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ని మర్చిపోయి మనం ఇంకేంటేంటో మాట్లాడుకుంటూ ఉంటాం రోజు, యుద్ధాలని, ఎన్నికలని, లేకపోతే మరొకటి మరొకటి రోజువారి సమస్యల గురించి ఎక్కువ తెగమక పడిపోతూ ఉంటాం. వాటిని పక్కన పెట్టి మా ఫ్రెండ్ నిన్న ఒక మాట చెప్పాడు నాకు. నేను ఇప్పటిదాకా, తను ఒక 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు మార్కెట్లో సుమారుగా, ఈ 10 ఏళ్లలో నేను సంపాదించింది మొత్తం కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఈ 2 నెలల్లో నా పోర్ట్ఫోలియో 65% పెరిగింది. సో దట్స్ ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఆ కాంపౌండింగ్ పవర్ని అర్థం చేసుకుంటే ఎవరైనా సరే విజయం సాధిస్తారు. ఏమంటారు మీరు? డెఫినెట్లీ వసంత్ గారు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ రావాలంటే వసంత్ గారు స్టే ఇన్వెస్టెడ్గా ఉండాలి వసంత్ గారు. ఎందుకంటే మీ ఫ్రెండ్ 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాడు, కానీ ఏంటంటే ఈ వన్ ఇయర్లోనే గెయిన్స్ అనేది వచ్చిందనమాట. అందువల్లనే ఎప్పుడైనా ఒకటే వసంత్ గారు, ప్రతి ఒక్కళ్ళు మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అది ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు కానీ, నార్మల్గా ఏంటంటే టైమ్ ద మార్కెట్ అంటారనమాట. అంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తే కనుక, సార్ నేను ఎలక్షన్ ముందుకి మొత్తం డబ్బులు పంపించేస్తాను, ఇన్వెస్ట్ చేసేయండి అని చెప్తారు. కొంతమంది ఏంటంటే లేదు, రిజల్ట్స్ వేరే రకంగా ఉండొచ్చామో, ఇప్పుడు అమ్ముకుని బయటకు వచ్చేద్దాం అని చూస్తుంటారు. పలు రకాలుగా ఉంటారనమాట. కానీ రీజన్ ఏంటంటే వసంత్ గారు, డోంట్ ట్రై టు టైమ్ ద మార్కెట్ అనమాట. ఒక్కోసారి ఏంటంటే యు మైట్ బి కరెక్ట్, నేను బాగా టైమ్ చేశాను కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఏంటంటే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పోర్ట్ఫోలియోలో ఉండాలి అంటే డెఫినెట్గా స్టే ఇన్వెస్టెడ్ అంటాను. కుటుంబరావు గారు మన సెమినార్లో ఒక పాయింట్ చెప్పారు, ఆ పాయింట్కి నేను యాడ్ చేస్తూ, లాస్ట్ 10-15 ఇయర్స్లో వసంత్ గారు మనం ఇంత గెయిన్స్ మాట్లాడుతున్నాం, కానీ ఏంటంటే సిగ్నిఫికెంట్ గెయిన్స్ 45 ట్రేడింగ్ డేస్ నుంచి వచ్చినాయి. ఆ 45 ట్రేడింగ్ డేస్ కనుక మీకు నాకు ఇంకా ఎవరికైనా తెలిసినట్లయితే, మనం డెమిగాడ్స్, ఆ 45 డేస్ వర్క్ చేసి మిగిలిన ఎన్ని వేల డేస్ ఉన్నాయో, ఎన్ని మంత్స్ ఉన్నాయో, మిగిలిన టైంలో యాట్లోనో లేకపోతే ఎక్కడన్నా బీచ్లోనో కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే ఆ డేస్కు అనేది చాలా ఇంపాసిబుల్. అందువల్లనే స్టే ఇన్వెస్టెడ్గా ఉండాలి, స్టే ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. అప్పుడే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మన పోర్ట్ఫోలియోలోనే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మనం 2009లో విట్నెస్ చేసాం, నెక్స్ట్ రకరకాలుగా చూస్తుంటాం ఆ అబరేషన్స్. ఇది నాట్ ఓన్లీ ఇండియా వసంత్ గారు, వాల్ స్ట్రీట్లో కూడా దిస్ ఇస్ ద థీరీ అనమాట. సిగ్నిఫికెంట్ గెయిన్స్ అనేవి మ్యాక్సిమం 70-80 ట్రేడింగ్ డేస్లోనే వచ్చినాయి వాల్ స్ట్రీట్లో కూడా. సో ఆ 80 డేస్ కనుక హ్యాండ్ పిక్ చేసుకుంటే వేర్ ద డెమిగాడ్స్, బట్ ఎవరికి హ్యూమన్కి అంత కెపాసిటీ లేదు. టుమారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు పికప్ దోస్ 80 డేస్ అనమాట. అందువల్ల ఈక్విటీ మార్కెట్లో ఏంటంటే ఒక ఓపెన్ మంత్రా ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్. నెక్స్ట్ ఏంటంటే వసంత్ గారు, ఇప్పుడు మార్కెట్లో కొన్ని స్టాక్స్లో ఫ్రింజినెస్ అని ఉంది. దానికి కరెక్ట్ వర్డ్ తెలుగులో చూడాలంటే ఫ్రింజినెస్కి అత్యుత్సాహం అనేది నార్మల్ వర్డ్, దాన్ని మించిన ఉత్సాహమే ఫ్రింజినెస్. అటువంటి ఫ్రింజినెస్ ఏదైనా స్టాక్లో ఉంటే కొంచెం క్యాపిటల్ తీసుకోవడం అయితే మంచిది వసంత్ గారు. ఓకే, సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్, 10 ఏళ్లలో సే 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు కాదు, ఎక్స్ ఇయర్స్ మనం కూడబెట్టిందంతా కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే 1 ఇయర్లో లేదా 2 ఇయర్స్లో డబుల్ అయిపోతుంది. దట్స్ ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అది మనం అర్థం చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా ప్రాధాన్యం ఇస్తాం. లేదంటే 3 నెలలకు ఒకసారి మొత్తం పోర్ట్ఫోలియో మార్చేసుకోవటం, రిజల్ట్స్ చూడటం, రిజల్ట్స్ చూడగానే ఈ రిజల్ట్ బాగాలేదు అమ్మేద్దాం, మళ్ళీ ఏదో బాగున్న రిజల్ట్ కొనుక్కోవటం, ఇలాగ రోలింగ్ స్టోన్ లాగా ఉంటే వీ కెన్ నెవర్ గ్యాదర్ మాస్. బ్రోకర్లు బాగుపడతారు మధ్యలో మనం చేసే ఈ విపరీతమైన చర్నింగ్, ఈ రొటేషన్ కారణంగా బ్రోకర్స్ బాగుపడతారు అంతే. 1-2 క్వార్టర్స్ బాగాలేనంత మాత్రం ఆ కంపెనీ ఏమీ మునిగిపోదండి. ప్రయాణంలో ఒడిదుడుకులు ఎలా ఉంటాయి లైఫ్లో ఉండవా, అలాగే ఒక కంపెనీ జర్నీలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అంత మాత్రానికి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగాలేదండి, చాలా దారుణంగా ఉంది, అమ్మేసుకుంటున్నాం అంటారు, అది కరెక్ట్ కాదు. అది ప్రొవైడెడ్ నెక్స్ట్ క్వార్టర్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న నమ్మకం, లేదా ఆ నెక్స్ట్ క్వార్టర్లో బాగుంటుందనే నమ్మకం ఉన్నప్పుడు జస్ట్ స్టే ఇన్వెస్టెడ్, ఈ డిక్లైన్ వచ్చినప్పుడు ఇంకా యాడ్ చేసుకోండి. అది ఒక కరెక్ట్ పద్ధతి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అప్పుడే వస్తుంది. ఓకే, ఇక మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ గురించి, ఇతర మెయిల్స్ కాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, 22,932 ఈ లెవెల్ కనిపిస్తుంది, ఒక 34 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ.
అలాగే సెన్సెక్స్ కూడా 80 పాయింట్లు నష్టం, బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు నష్టం. నిన్నటి షార్ట్ కవరింగ్ ర్యాలీ తర్వాత ఈరోజు సస్టైన్ అవుతుందా మార్కెట్, ఇది ప్రధానమైన ప్రశ్న. అండ్ మిడ్ స్మాల్ క్యాప్స్ నిన్నట్లాగానే అండర్ పర్ఫామ్ చేస్తాయా, లేదు మళ్ళీ క్యాచప్ యాక్ట్ ఉంటుందా. నిన్న షిప్పింగ్ కంపెనీస్ లైక్ జిఆర్ఎస్సి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అంటే షిప్ బిల్డింగ్ కంపెనీస్, కొచ్చిన్ షిప్ యార్డ్, మజగాన్ డాక్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరగటం చూసాం. ఈరోజు కూడా కంటిన్యూ అవుతుందా లేదా అనేది వెయిట్ చూద్దాం. ఓకే, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. కేవి రావు బెంగళూరు నుంచి అండి. మ్యాక్స్ ఇండియా 184 దగ్గర తీసుకున్నానండి. వ్యాన్బెరీ 110 రూపీస్ దగ్గర, ఓరియంట్ హోటల్స్ 132 దగ్గర. కొద్దిగా కుటుంబరావు గారిని బై హోల్డ్ ఆర్ సెల్ అడ్వైజ్. హోల్డ్ చేయొచ్చా? మ్యాక్స్ ఇండియా, వ్యాన్బెరీ, ఓరియంట్ హోటల్స్, కుటుంబరావు గారు మూడు గొప్ప స్టాక్స్ కాదండి ఉన్నమాట చెప్పాలంటే కనుక. ఎందుకంటే ఇది కూడా మేడే మచ్ బెటర్ చాయిస్ అనమాట. ఎందుకంటే లిక్విడిటీ వైజ్ కూడా గొప్ప స్టాక్స్ కాదు. ఓరియంట్ హోటల్స్ అలాంగ్ విత్ అదర్ హోటల్ సెగ్మెంట్ అనమాట స్టాక్ పెరిగింది, దాదాపు 154 దాకా వెళ్ళింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోమంట, ఎందుకంటే రిజల్ట్స్ ఫ్లాట్ గా వచ్చింది. ఎందుకంటే పెద్ద ఆల్ ఇండియా పాన్ ఇండియా చైన్ కూడా లేదు వీళ్ళకి, అందుకని చెప్పేసి అనమాట లిమిటెడ్ బిజినెస్ చేయగలరు. నేను అనుకుంటా ఫుల్లీ ప్రైస్డ్ ఉంటే ట్రైలింగ్ స్టాప్ అని చెప్పేసి అని అంటాను ఓరియంట్. మ్యాక్స్ మాత్రం మేబీ వాల్యూ అన్లాక్ అయ్యి కాస్త స్టాక్ ఎక్కడి నుంచి పెరిగే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ మ్యాక్స్ లో కూడా నన్ను అడిగితే కనుక ట్రైలింగ్ స్టాప్ కంపల్సరీ పెట్టుకోవాలి, 52 వీక్ హై దగ్గరకు వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన అడిగిన మూడు స్టాక్స్ కూడా 52 వీక్ హైస్ దగ్గరే ఉన్నాయి. అయితే మ్యాక్స్ లో రీసెంట్ ర్యాలీ తర్వాత ఏఎస్ఎం లో కూడా వెళ్ళింది అనమాట, 5% లో ఉంది. వన్స్ ఏఎస్ఎం నుంచి బయటకు వస్తే నేను అనుకుంటా స్టాక్ కాస్త 330-340 లెవెల్స్ కెళ్ళచ్చు, ఆ టైం అప్పుడు అమ్మమని చెప్పేసి అని అంట. ఓకే, ఓరియంటల్ హోటల్స్ మనకు పేరు అలా ఉన్నప్పటికీ కూడా ఇది తాజ్ గ్రూప్ హోటల్, ఇండియన్ హోటల్ సబ్సిడరీ. తాజ్ కోరమాండల్ చెన్నైలో ఉంది, తాజ్ ఫిషర్మెన్, అలాగే తాజ్ మలబార్ రిసార్ట్ కొచ్చిన్. లిమిటెడ్ లీజ్ హోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి దీని కింద అనమాట. ఏడు హోటల్స్ ఉన్నాయి, ఆ ఏడు కూడా తాజ్ హోటల్సే అన్నీ కూడా, కాకపోతే ఓరియంటల్ హోటల్స్ పేరు మీద ఉంటాం, గమనించాల్సిన అంశం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. సార్, రాబోయే గవర్నమెంట్లో ఫెర్టిలైజర్ మీద ఇంపాక్ట్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది కుటుంబరావు గారు చెప్పండి సార్ ఒకసారి. అలాగే అదేవిధంగా మనకి పరదీప్ ఫాస్ఫేట్స్ లో 5000 షేర్స్ 60 రూపీస్ లో ఉన్నాయండి, అది లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేయమంటారా లేకపోతే దాని నుంచి ఏమన్నా మీనన్ పిస్టన్ కి చేంజ్ అవ్వమంటారా? థ్యాంక్ యూ సార్. మీనన్ పిస్టన్స్ కి షిఫ్ట్ అవుతారు, రెండు అంతగా పెర్ఫామ్ చేయట్లేదు, పారదీప్ ఫాస్ఫేట్స్, మీనన్ పిస్టన్స్ రెండు కూడా. కుటుంబారు రెండు కూడా ఎస్ఆఫ్ఎం ఫుల్లీ ప్రైస్డ్ అని అంటానండి. ఎందుకంటే మెనన్ పిస్టన్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కంపెనీ, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంది కంట్రీలో. ఓన్లీ మూడు మేజర్ కంపెనీలు ఉన్నాయి, శ్రీరాము, ఇటు మెనను, మన శాంకర్క్ అని చెప్పేసి ఈ తెలంగాణ బేస్డ్ కంపెనీ అనమాట. స్టాక్ ఆల్రెడీ 125 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అయ్యి అరౌండ్ 90 దగ్గర స్టెబిలైజ్ అవుతోంది, బట్ హోల్డ్ అంటానండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెటర్ ఆటో కాంపోనెంట్ కంపెనీస్ కాబట్టి హోల్డ్ అంటాను. రెండో స్టాక్ ఏదన్నారండి? అరదీప్ ఫాస్ఫేట్స్ రీసెంట్లీ స్పెక్యులేషన్ తోటి బాగా స్టాక్ అని పైకి తీసుకెళ్ళటం మనం చూసామండి స్టాక్ అనమాట. ఆ స్పెక్యులేషన్ లో 80+ వెళ్ళి అనమాట స్టాక్ డిస్ట్రిబ్యూట్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మిగతా ఫెర్టిలైజర్ కంపెనీలు పెరగని టైం అప్పుడు ఈ స్టాక్ పెరిగింది అనమాట. అంటే మేబీ మంచి కన్సల్టెడ్ యాక్టివిటీ తోటి పైకి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేశారు. మార్చ్ ఎండింగ్ ఆఫ్ సీజన్ అనమాట, ఆఫ్ సీజన్ రిజల్ట్ కూడా చూసినాం, అనుకున్న దానికంటే కూడా కొంచెం బెటర్ గా అనిపించబట్టి స్టాక్ ఇక్కడ నిలబడింది అట్లీస్ 68 లో. నన్ను అడిగితే ర్యాలీస్ లో అమ్మేసేయాలి, ఎనీ ర్యాలీ టు 73-74 షుడ్ బి యూజ్డ్ ఫర్ సెల్లింగ్. ఓకే, రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. నేను రమేష్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుండి. అడగండి రమేష్. సార్ సార్, నా దగ్గర 200 షేర్స్ టీచేర్స్ ఉన్నాయండి, 14% ప్రాఫిట్ లో ఉన్నానండి, అంటే 3400 రూపీస్ లో ఉన్నాయి. నేను ఒక 100 సేల్ చేసి హెచ్ఈఎల్టీను పెర్సిస్టెంట్ సిస్టమ్ కి ఈక్వల్ గా నేను షిఫ్ట్ అయిపోతా ఏం చెప్పమని కుటుంబరావును ఆన్సర్ చేయండి సార్. పెర్సిస్టెంట్, ఇంకొకటి ఏదన్నారు? హెచ్ఈఎల్ అండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి. హెచ్ఈఎల్, అవునండి. క్రాంతి గారు, టీసీఎస్ ఉన్నాయి, 100 షేర్లు అమ్మేసి పెర్సిస్టెంట్ సిస్టమ్స్
హెచ్ఏఎల్ కొంటారట, కొనుక్కోవచ్చా? ఆయనకి అపెటైట్ ఉంటే వస్తుంది గారు, చేయొచ్చు వస్తుంది గారు. ఈ టైంలో కొంచెం హెచ్ఏఎల్ లాంటి కానీ, నెక్స్ట్ ఏంటంటే పర్సిస్టెంట్ టీసీఎస్ వస్తుంది గారు. బై అండ్ లార్జ్ ఏంటంటే పెద్ద వేరియేషన్ మనం పర్సిస్టెంట్లో కనుక చూస్తే కనుక ఇట్స్ మిడ్ క్యాప్ కంపెనీ, వేరే టీసీఎస్ ఈజ్ అ లార్జ్ క్యాప్ కంపెనీ. కొంచెం మిడ్ క్యాప్ అయితే అవుట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. పర్సిస్టెన్స్ కూడా మంచి డొమైన్ ఎక్స్పర్టైజ్ ఉంది ఏ ఈ సెగ్మెంట్స్లో. ఒక 100 షేర్స్ కొంచెం పార్ట్ ఆఫ్ ద షేర్స్ డైవర్సిఫై చేయాలంటే చేయొచ్చు వస్తుంది గారు. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్. ఇది జనరల్ క్వశ్చన్ మీకు సార్. మీరు గిఫ్ట్ నిఫ్టీ ఇది చూపిస్తారు కదా, అంటే ఈరోజు పార్సిల్ ఇండికేట్ చేస్తుంది, నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది, అది ఎలా చూపుతారు సార్? ఇది ఎలా చూడాలంటారా? సార్, గిఫ్ట్ నిఫ్టీ. ఎస్ సార్, గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు పాలసింగ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది అని మీరు చెప్తారు, నెగిటివ్ చేస్తుంది అని. అంటే ఇప్పుడు ఇది అన్ని చోట్ల అవైలబుల్ అండి. గిఫ్ట్ నిఫ్టీ మనీ కంట్రోల్లో కనిపిస్తూ ఉంటుంది, సిఎన్బిసిలో కనిపిస్తుంది, అన్ని బిజినెస్ ఛానల్స్లోనూ కనిపిస్తూ ఉంటుంది ఎలా ట్రేడ్ అవుతుంది అనేది. దాన్ని బట్టి ఎంప్లాయిడ్ ఓపెనింగ్ ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయా స్క్రీన్స్ మీద. అది చూసే చెప్తాం మేము. మేమేమి సొంతంగా గిఫ్ట్ నిఫ్టీ సైట్లో చూసి చెప్పడం లేదు. నేనైతే ఐ వాచ్ ఇట్ ఆన్ సిఎన్బిసి అండ్ మనీ కంట్రోల్. అక్కడే గిఫ్ట్ నిఫ్టీ మూమెంట్స్ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం నిన్నటి నిఫ్టీ ఫ్యూచర్స్ ఎక్కడ క్లోజ్ అయ్యాయి, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, దాన్ని బట్టి ఇంప్లాయిడ్ ఓపెనింగ్ పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనేది అర్థం అవుతుంది మనకు. సింపుల్ అండి, పెద్ద ఇందులో కాంప్లెక్స్ ఏం లేదు. మీరు కూడా ప్రయత్నించండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 అడగండి, ప్రశ్న అడగండి. సార్ గుడ్ మార్నింగ్. గోపాలకృష్ణ మర్యాద కూడా అండి. ఏమండి? హలో, అంతకుముందు మీరు చెప్పినప్పుడు హోటల్ లీలా కొన్నా సార్, హోటల్ లీలా ఒక 10,000 షేర్లు కొన్నా 30 రూపాయలు 60 పైసలు చేసి, 30 రూపాయలు 60 పైసలు చేసి. ఓకే, అయితే అదొకటి. ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఒక 3,000 కొన్నా సార్, 86 లో. ఫోన్ చేయమంటారా ఏమైనా చెప్పండి. మెజ్ అంటున్నారు ఐడిఎఫ్సి ఫస్ట్, ఐడిఎఫ్సిలో మెజ్ అంటున్నారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, దానికి సొల్యూషన్ చెప్పండి. ఓకే, సో దాని స్టోరీ ఏంటి కుటుంబరావు గారు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టోరీ ఏంటి? హెచ్ఎల్వి గురించి మన క్రాంతి గారు చెప్తారు. ఈలోగా మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, సో ముందుగా మార్కెట్ల గురించి మాట్లాడదాం, ఆ తర్వాత ఈ రెండు స్టాక్స్. మార్కెట్స్ అయితే అనుకున్నట్లుగానే నష్టాలతో కనిపిస్తున్నాయి. 48 పాయింట్ల నష్టం నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో కూడా 40 పాయింట్ల నష్టం ఉంది. 150 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ నిఫ్టీతో పాటే నష్టాలతో మొదలైంది. అడ్వాన్సెస్ కొద్దిగా బెటర్గా ఉన్నాయి. 979 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే, అంటే లాభాలతో ఉంటే, నష్టపోయినవి 568 స్టాక్స్. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఓకే, బట్ ఇండెక్స్ మాత్రం మిడ్ క్యాప్ ఇండెక్స్ నష్టాలతో మనకు కనిపిస్తుంది. సో ఏ స్టాక్స్ లైమ్లైట్లో ఉన్నాయి? ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటిలో సెల్లింగ్ కనిపిస్తుంది, ఫాలో అన్ బయింగ్ లేదు ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది ఈ మార్నింగ్ మనకు అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇక మిడ్ క్యాప్స్లో గెయినర్స్ లిస్ట్లో ఏం కనిపిస్తున్నాయి? ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ రిజల్ట్ బాగుంది, 1.5% అప్. అలాగే బికాజీ ఫుడ్స్, ఇది కూడా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది నిన్న, 5.3% పెరిగింది. హొనాసా కన్జ్యూమర్, ఈ స్టాక్ 4.5% పెరిగింది. ఐనాక్స్ విండ్, 4.6%. బీడీఎల్, జేకే లక్ష్మీ సిమెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఫిన్లెక్స్ కేబుల్స్, యూనో మిందా, ఆర్తి ఇండస్ట్రీస్, ఐ థింక్ ఆర్తి ఇండస్ట్రీస్ అండ్ మరొక కంపెనీ జాయింట్ వెంచర్ మార్నింగ్ న్యూస్ చూశాను. తర్వాత ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, వొడాఫోన్ ఐడియా. వొడాఫోన్ ఐడియా ఒకటి గమనించాల్సిన స్టాక్ అండి. డాక్ హార్స్గా మనం వర్క్షాప్లో మాట్లాడుకున్నాం. రూపాయి పెరిగింది మండే ఇవాళకి మధ్య. ఐఆర్ఎఫ్సి, ఇది కూడా పెరిగింది. జేబీఎం ఆటో పెరిగింది. ఆఫిల్ ఇండియా, సరేగామ, జెడ్ఎఫ్సి ఇండియా, ఇవి గెయినర్స్ లిస్ట్లో ఉంటే. ష్నైడర్ ఇన్ఫ్రా రిజల్ట్ కొంత డిసప్పాయింట్ చేసింది, స్టాక్ ఈజ్ డౌన్ 5%. బయర్ క్రాప్ సైన్సెస్, పిఎన్సి ఇన్ఫ్రాటెక్, సిఈఎస్సి, గాడ్రేజ్ ప్రాపర్టీస్, జిఆర్ఎస్సి, వైభవ్ గ్లోబల్, పేజ్ ఇండస్ట్రీస్, వేదాంత, మహారాష్ట్ర సీమ్లెస్, ఇవన్నీ కూడా మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. కుటుంబరావు, ఎక్కడైనా ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ కనిపిస్తుందా? వారీ రెన్యూబుల్స్, ఈ స్టాక్ ఈ మధ్య బాగా పడిపోయి ఇన్వెస్టర్ని బాగా కంగారు పెట్టింది, గందరగోళపరిచింది. ఇవాళ 5% సర్క్యూట్లో కనిపిస్తుంది, అప్పర్ సర్క్యూట్. ఇది కొద్దిగా
ఊరట కలిగించే అంశం. ఏమైనా ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ ఐడియా ఇస్తారా? ట్రేడింగ్ ఐడియా అంటే ఈ హయ్యర్ లెవెల్స్ లో కొంచెం డిఫికల్ట్ అండి. అస్ లాంగ్ అస్ 22,900 పైన నిఫ్టీ సస్టైన్ అవుతే వెల్ అండ్ గుడ్ అనమాట. దానిపైన సస్టైన్ అయ్యే సూచనలు అయితే ఇమీడియట్ గా కనిపిస్తున్నాయి. యాస్ ఆఫ్ నో నన్ను అడిగితే జేకే లక్ష్మి సిమెంట్ లుక్స్ గుడ్ అనమాట, కరెంట్ లెవెల్స్ కూడా అనమాట. అండ్ కొన్ని చిన్న స్టాక్స్ లో కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య లిస్ట్ అయినది జాగిల్ ప్రీపెయిడ్ ఏదైతే కనుక్కుందో అందులో కాస్త యాక్షన్ బాగా కనిపిస్తుంది. వాళ్ళ వాల్యూమ్ తోట అనమాట రిజల్ట్ బాగా ఇచ్చారు. ఐ థింక్ జాగిల్ ప్రీపెయిడ్ బాగా ఇచ్చారు అండ్ ఇట్ లుక్స్ గుడ్ అనమాట. ఈవెన్ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి ఇంకా జంప్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. అండ్ గేబ్రియల్ ఇండియా ఒకటి ఈస్ లుకింగ్ గుడ్ అనమాట. యాస్ ఆఫ్ నౌ ఇటు ఆటో కన్స్యూమర్ ఆటో కాంపోనెంట్ దీంట్లో, బట్ ఇండివిజువల్ గా ఇటు ఎఫ్ఎండో స్టాక్స్ నిఫ్టీ స్టాక్స్ లో చూస్తే కనుక ఇవాళ కూడా అదాని స్టాక్స్ అనమాట ఇంకా నిలబడటం సర్ప్రైజింగ్ గానే ఉన్నాయి అనమాట చాలా స్టాక్స్. అండ్ మేబీ ఒక కంబ్యాక్ ర్యాలీ మెటల్ స్టాక్స్ లో ఉందా అనేది వాళ్ళు చూడాలి. ఎన్టీపీసీ అండ్ హిందాల్కో అట్లీస్ట్ ఓపెనింగ్ లో మాత్రం దే ఆర్ లుకింగ్ మచ్ బెటర్ అనమాట లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ వీక్నెస్ తర్వాత. కాబట్టి ఎన్టీపీసీ అండ్ హిందాల్కో కెన్ బి బెటర్ బెట్స్ అంటాను. వోడాఫోన్ లో డెఫినెట్లీ ఏదైతే కనుక బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటకు వచ్చిందో ఇవాళ మళ్ళా ట్రేడింగ్ చలవడు ఎఫెండో లో ఇమీడియట్ గా ఫ్రెష్ పొజిషన్స్ కి జంప్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. బోత్ బయోకాన్ అండ్ వోడాఫోన్ రెండు కూడా బయటకు వచ్చినాయి అనమాట బ్యాన్ లిస్ట్ లో. బయోకాన్ కూడా యాక్టివ్ గా ఉంది, రిపీటెడ్ గా చెప్తున్నాం మనం బయోకాన్ 305 నుంచి కూడా. ఇవాళ కూడా నన్ను అడిగితే బయోకాన్ అరౌండ్ 315-316 స్టాప్ లాస్ పెట్టుకుని ఫ్యూచర్స్ లో పొజిషన్ పికప్ చేసుకుంటే డీసెంట్ రిటర్న్స్ ఇస్తుందని చెప్పేసి అనుకుంటాం. ఆర్చిడ్ ఫార్మా ఒకటి ఈరోజు 10% డౌన్, ఐ థింక్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్ గా ఉంది. అలాగే ల్యాండ్ మార్క్ కార్స్ ఈ స్టాక్ కూడా 6% డౌన్ బికాస్ ఆఫ్ ది రిజల్ట్స్. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కానీ మేబీ ముందుగా పెరుగుంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎక్ట్వేర్స్ ఈ స్టాక్ ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్లో కనిపిస్తుంది. ఓకే, ఇందాక కాలర్ క్రాంతి గారు హెచ్ఎల్వి 30.60 రూపాయలు కొన్నారైనా 10,000 షేర్లు హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఆయన 30 రూపీస్లో కొనిన తర్వాత మళ్ళీ 42 లెవెల్కి కూడా టచ్ అవ్వడం జరిగింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, రిజల్ట్స్ బాగానే ఉంటాయి వసంత్ గారు, హోల్డ్ చేయమని చెప్తాను. హోల్డ్ చేయొచ్చు. హోటల్ లీలా వెంచర్స్ కుడుమరావు, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ పర్సెంటి హోల్డ్ చేయమంటానండి, ఏమాత్రం కంగారు లేదండి. ఐడిఎఫ్సీ మర్జ్ అవుతుంది, ఎవ్రీ 100 ఐడిఎఫ్సీ షేర్స్ కి 155 ఐడిఎఫ్సీ ఫస్ట్ వస్తుంది. మొన్నే అప్రూవల్స్ అన్ని కూడా అయిపోయినాయి. దిస్ థింగ్ కెన్ గెట్ కంప్లీటెడ్ ఇన్ నెక్స్ట్ 1 మంత్. లాస్ట్ 6-8 మంత్స్ నుంచి ఓవర్ హ్యాంగ్ ఈ మర్జర్ ప్రాసెస్ కంప్లీట్ కాకేనా అనమాట. నేను అనుకోవటం వన్స్ మర్జర్ కంప్లీట్ అయిన తర్వాత 100 రూపీస్ ఈస్ ది ఫస్ట్ టార్గెట్ అని చెప్పేసి నేను అంటా. సెంటమ్ ఎలక్ట్రానిక్స్ కోటి జీమెయిల్ అనే పేరుతో వచ్చింది కోటేశ్వరరావు చెన్నై నుంచి. సెంటమ్ ఎలక్ట్రానిక్స్ 1,366లో 20% లాభంలో ఉన్నారు. యాక్సిస్ కేట్స్ టెక్నాలజీ 445లో కొన్నారు, 18% ప్రాఫిట్లో ఉన్నారు. ఈ రెండు ఏం చేయొచ్చు? రెండు డిఫెన్స్ రంగానికి సంబంధించింది. సెంటమ్ అయితే వసంత్ గారు కొన్ని ఏరోస్పేస్లో కాంపోనెంట్స్ తయారు చేస్తుంది అనమాట. స్టాక్ లాస్ట్ 1.5 ఇయర్ పెర్ఫార్మెన్స్ కానీ చూస్తే స్టాక్ నియర్లీ 500 రూపీస్ నుంచి ప్రస్తుతం 1600 లెవెల్స్కి ర్యాలీ అవ్వడం జరిగింది వసంత్ గారు. ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్ అనమాట. ఆయన కొంచెం ఫ్యూచరిస్టిక్ వ్యూ ఉంటే రెండిట్లో యాక్సెస్ గేట్స్ రిజల్ట్స్ ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట. సో ఈ క్వార్టర్లో కొంచెం రిజల్ట్స్ రెండు స్టాక్స్కి ఫ్లాటిష్గా వచ్చినాయి. ఆయనకి ఆ హై రిస్క్ అపెటైట్ ఉండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తానంటే రెండు స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. బోత్ ఆర్ డిఫెన్స్లో ఒక సెగ్మెంట్లో కాంపోనెంట్స్ సప్లై చేసే కంపెనీస్ అనమాట. వరలక్ష్మి విక్రమ్ థర్మో స్టాక్ డబుల్ అయింది, ఇప్పుడు ఏం చేయమంటారు? సగం అమ్మేసుకోండి, సగం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది మనం నేనే చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది విక్రమ్ థర్మో. సో మిగతావి హోల్డ్ చేయొచ్చు. అందులో ఒక కార్పొరేట్ యాక్షన్ కూడా జరిగింది, రెండు కంపెనీలుగా దాన్ని స్ప్లిట్ చేయడం కూడా జరిగింది. తర్వాత సంతోష్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి 65 రూపాయలు, ఎన్టీపీసీ ఉన్నాయి 364, జియో ఫైనాన్షియల్ 354. ఈ మూడు హోల్డ్ చేయొచ్చా లేదా? మూడు హోల్డ్ చేయమంటారండి, ఏం కంగారు లేదు, ఆల్ త్రీ యూ కెన్ హోల్డ్. జియో ఫైనాన్షియల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి 49% వరకు కూడా స్టేక్ పెంచుకునేందుకు బోర్డు పర్మిషన్ తీసుకున్నారు. కాబట్టి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈజ్ డెఫినెట్లీ హోల్డ్. అలాగే శ్రీనివాస్ చక్రవర్తి, ఆయన ఐఓబి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొంటారట, అవాంటెల్ 125లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? ఎగ్జిట్ కావచ్చా? ఐఓబి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొనుక్కోవచ్చా ఈ ప్రైస్లో?
రెండు కూడా కొనొచ్చండి. ఆగస్ట్ లోపల ఈక్విటీ డైవర్స్ చేయాలని కూడా తెలుసు. అయితే క్యూఐపికి కంపెనీ రెండు బ్యాంక్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి, డెఫినెట్లీ చేయొచ్చు. అలాగే మజగాన్ డాక్ ఉన్నాయట 175 రూపాయల్లో, శ్రీరంగం అన్న పేరుతో వచ్చింది ఇది. క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా మజగాన్ డాక్? 2300 వసంత్ గారు, వసంత్ గారు నెక్స్ట్ ఎప్పుడైనా వర్టికల్ మూవ్స్ వచ్చినప్పుడు, నిన్న స్టాక్ నియర్లీ గార్డెన్ రీచ్ కానీ, గార్డెన్ రీచ్ 20% పెరిగింది, మజగాన్ డాక్ యాడ్ కూడా 15% పెరిగింది. క్యాపిటల్ తీసేసుకోమని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయమని చెప్తాను. ఈ స్టాక్స్లో ఎప్పుడైతే ఈ వర్టికల్ మూవ్స్ వస్తాయి వసంత్ గారు, అప్పుడు కొంచెం ప్రాఫిట్ తీసుకోవడం మంచిది వసంత్ గారు. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 62,000 crores వచ్చింది. వాల్యుయేషన్స్ అయితే కొంచెం మీడియం టర్మ్లో కొంచెం స్ట్రెచ్డ్గా కనపడుతున్నాయి, కొంచెం ప్రాఫిట్ అయితే ఈ టైంలో తీసుకోమని చెప్తాను. బై ఆన్ డిప్స్ సెల్ ఆన్ ర్యాలీ వసంత్ గారు. బై ఆన్ డిప్స్ సెల్ ఆన్ ర్యాలీస్ ఇలా చేయగలిగితే చేయండి, అదర్వైజ్ దే ఆర్ క్రియేటింగ్ వెల్త్ డెఫినెట్లీ. మరి కొంతకాలం హోల్డ్ చేయదగినవే, మేబీ స్టాప్ లాస్ పెట్టుకోండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ లాంటివి ఒకవేళ భయం ఉంటే వెనక్కి వస్తుందేమో అని. రైట్, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, వీటిని పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.